అవేర్నెస్ ఎలా అవేర్నెస్ అంటే ప్రాజెక్ట్ జరుగుతుందని తెలుసు, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే టీవీలో ఇప్పుడు మామూలుగా అడ్వర్టైజ్మెంట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగీత యాడ్ 15 నిమిషాలు యాడ్ వస్తుంది. సో అట్లా ఒక 10 మినిట్స్ డైలీ ఒక 10 మినిట్స్ వేరియస్ ఛానల్స్ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ కానీ వేరే డిఫరెంట్ ఛానల్స్ దీని గురించి అవేర్నెస్ ఇంకోటి ఏంటంటే దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే పబ్లిక్కి ఎంఎంటీఎస్ కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు కంపారిటివ్లీ బస్ రేట్ కంటే కంపేర్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి 4 రూపీస్ అట్లా ఎంఎంటీఎస్ స్టేషన్ టు స్టేషన్ ఎంఎంటీఎస్ కంపేర్ చేస్తారు. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి? సో ఇట్లా ఇవన్నీ ఉంటే రీచ్ అవుతుందండి, కాకపోతే డిఫెన్స్ అండ్ ఎట్లా ప్రమోట్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తే దాన్ని అప్పుడు రీచ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు టీవీలో రావాలండి, మెయిన్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చేస్తారు సంగీత గానో లేకపోతే అట్లాంటివి వేరే వేరే అట్లా ఇది కూడా పెట్రోల్ రేట్ కూడా బ్లాక్ చేస్తారు. అంటే అమౌంట్ టైమ్ బ్లాక్ చేసి ఆ టైంలో పబ్లిక్ స్టార్ట్ చేస్తే తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ రాజీవ్ ఉంది, స్టార్ట్ చేసేది నాకు తెలియదు. పబ్లిక్ అవేర్నెస్ పెరిగి పబ్లిక్ బెనిఫిట్ అనిపిస్తే డెఫినెట్గా యూజ్ అయ్యి, బట్ పబ్లిక్ యూజ్ చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చేస్తే ప్రాజెక్ట్ సజెషన్స్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి జనరల్లీ. మనం సజెషన్స్ అంటే ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ తెలిపినా నుంచి మీ అప్పుడు చూస్తుంది ఈ స్టేషన్స్ అని చెప్తారు, బట్ దీనికి కాస్ట్ ఎంత ఉంది, బట్ స్టేషన్స్ దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంది. ఇప్పుడు ప్రోటోటైప్ మోడల్ ఒకటి టీవీలలో రిలీజ్ చేస్తే ఓకే, మనం బస్సు ఇక్కడ ఎక్కితే ఇక్కడ తీయడానికి ఉంటుంది. ఇప్పుడు మియాపూర్లో ఎక్కితే ఇక్కడ